నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరులోని జెడ్పీ హైస్కూల్లో ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయుర్వేద వైద్యశాల సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఒక్క యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత ఎంతో పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, ఆయుర్వేద వైద్యశాల వైద్యురాలు రాజలక్ష్మి పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఎంట్రీ న్యూస్. దేశవ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగా మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రజల్లో యోగా గురించి ప్రాముఖ్యత తెలుసుకునే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ప్రభుత్వ పాఠశాలల్లోనూ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రముఖ రాజకీయ మరియు సినీ ప్రముఖులు ఇప్పటికే యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తోటపల్లిగూడూరులో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో తోటపల్లిగూడూరు మండల జెడ్పీ హైస్కూల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ యు రాజలక్ష్మి ఆధ్వర్యంలో తోటపల్లిగూడూరు మండల హైస్కూల్లో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది పాల్గొని విద్యార్థులకు యోగా యొక్క గొప్పతనాన్ని, యోగా వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బంది కూడా యోగాసనాలు వేయడం అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకుంది. యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి తోటపల్లిగూడూరులో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యశాల వైద్యురాలు యు రాజలక్ష్మి గారు మనతో ఉన్నారు. యోగా యొక్క గొప్పతనాన్ని ఆవిడ మాటలో మేము తెలుసుకుందాం. ఇవాళ 10th ఇంటర్నేషనల్ యోగా డే. ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మా కమిషనర్ రాజేంద్ర కుమార్ సార్ గారు మరియు మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మజాతి మేడం గారు వారి ఆదేశాల ప్రకారం 10th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ తోటపల్లిగూడూరులో జెడ్పీ హై స్కూల్లో ఇవాళ కండక్ట్ చేశాము ప్రోగ్రాము. ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఎంతూజియాజం, వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటే మనకి ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేయడానికి ఎంతో మాకు ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అంటే మన సెల్ఫ్కి మరియు సమాజానికి కూడా యోగా అనేది ఎంతో అవసరం అన్నమాట. సమాజ హితం కొరకు, మన సెల్ఫ్ హితం కొరకు, అంటే మన శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు రెండింటికి ఉపయోగపడేది యోగా. యోగా నేర్చుకోవడం వల్ల శారీరక మానసిక వికాసం రెండు జరుగుతాయి. మనకి మెంటల్ స్టెబిలిటీ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ రెండు యోగా వల్ల జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఇది ఏజ్తో సంబంధం లేదు, 6 ఇయర్స్ నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు, 6 ఏళ్ల బాలబాలికల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు యోగా సాధన చేయడం వలన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. మనం వ్యాధులు వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం కంటే వ్యాధులు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. వ్యాధులు రాకుండా చూసుకోవడం అంటే అది వెల్ బీయింగ్ అంటారు. ఆ వెల్నెస్ మనం ఎలా మెయింటైన్ చేయగలుగుతాము, అవి మన దినచర్య, అంటే మన యొక్క లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్లో యోగా అనేది ఒక భాగం. కాబట్టి మనం మార్నింగ్ లేవటం నుంచి యోగాతో స్టార్ట్ చేస్తే ఆ రోజంతా ఎంతో బాగుంటుంది. అలాగే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు. ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుక్కునే కంటే మనం హెల్తీగా ఉండడం వల్ల మనము ఎంతో మన హెల్త్ మెయింటైన్ చేయడం అనేది ఈ రోజులు ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఈ రోజులు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది. మెయిన్గా ప్రతి ఒక్క వ్యాధులు కూడా ఈ స్ట్రెస్ రిలేటెడే వస్తున్నాయి. మనం ఆ స్ట్రెస్ రిలేటెడ్ వ్యాధులు రాకుండా ఉండాలంటే స్ట్రెస్ అనేది లేకుండా చేసుకోవాలి. లేకుండా చేసుకోవాలంటే ఎలా చేసుకోగలం, అది మన చేతుల్లోనే ఉంది. యోగా సాధన వల్ల, మెడిటేషన్ వల్ల, ప్రాణాయామ వల్ల ఎన్నో వ్యాధులు నయం అవడమే కాకుండా స్ట్రెస్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ కావాలన్నా, మెంటల్ ఫిట్నెస్ కావాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ 10th ఇంటర్నేషనల్ యోగా డే మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో మేము కండక్ట్ చేసుకున్నాము. ఎంతో చక్కగా జరిగింది. దానికి కోఆపరేట్ చేసినటువంటి హెచ్ఎం సార్, అలాగే టీచర్స్, స్టాఫ్, పీటీ మేడం గారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. రిపోర్టర్ కల్పన, తోటపల్లిగూడూరు, ఎంట్రీ న్యూస్. రికార్డు మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించి కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ ఎస్కే హుస్సేన్, ఏపీ ముస్లిం స్వర్ణకార సంఘం కావలి టౌన్ అధ్యక్షులు, 40వ వార్డు టీడీపీ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ హఫీజ్, కావలి నియోజకవర్గం మైనారిటీ ప్రధాన కార్యదర్శి.
జనం మెచ్చిన నాయకుడు, పేదల పెన్నిధి, కావలిని కనకపట్టణం చేయాలనే దీక్షాపరుడు, అఖండ మెజారిటీతో విజయాన్ని అందుకుని కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ అధ్యక్షులు, కావలి పట్టణం.